తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితకు సభ్యులు నివాళులర్పిస్తారు. తర్వాత పలు బిల్లులపై చర్చిస్తారు. ఎల్లుండి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ సమావేశాలకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు ఇప్పటికే ఆహ్వానం పంపింది ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్పై జరిగే చర్చలో పాల్గొని ప్రభుత్వానికి కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుకు చేరుకున్నాయి. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభ్యులు చర్చిస్తారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో 2 కీలక బిల్లులను ప్రవేశపెడుతోంది ప్రభుత్వం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లులపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్కు ఇది 7వసారి. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ్యులు వివిధ రంగాలకు జరిగిన కేటాయింపులపై చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు అక్కడే మకాం వేస్తారు. ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు ధర్నాకు దిగుతారు. ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతిని సైతం కలిసి సమస్యలు వివరిస్తారు. అందుకోసం ఇప్పటికే కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కోరారు జగన్. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారించనుంది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చర్యల కోసం పలుమార్లు స్పీకర్ను కలిసి విన్నవించారు. న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇప్పటికే పలుమార్లు బాధనడిమిన కోర్టు ఇవాళ మరోసారి విచారించనుంది. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ సమస్యలపై చర్చిస్తామన్నారు. నగర ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో మాట్లాడారు మంత్రి. ఈ భేటీకి ఎమ్మెల్యేలు గణేష్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్తో పాటు ఎంఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీతో పాటు జాతీయ రాజకీయాలపై కాసేపు చర్చించారు. అంతకుముందు దత్తాత్రేయకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతించారు. శాలువ కప్పి సత్కరించారు. వెంకటేశ్వరుడి ప్రతిమను బహూకరించారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. 5 ఏళ్లు ఏపీని పాలించిన వైసీపీ పోలవరంపై మాటలు చెబుతూ కాలం వేళగుచ్చుందని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. అందుకు పాటిల్ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. కేంద్రం సహకారంతో 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు రామ్మోహన్ నాయుడు. మంచిర్యాల జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు కదం తొక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఎండలో తాము ఏసీలో మీరా అంటూ నిలదీశారు. హామీలు వెంటనే అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో తమ హక్కులను కాపాడాలంటూ విజయనగరం ఫారెస్ట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు గిరిజనులు. పోడు భూముల పట్టాలు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. గిరిజన జేఏసీ నేత అప్పలరాజు దొర ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమానికి వందలాదిగా తరలివచ్చారు. గిరిజనుల జీవన విధానం మెరుగుపడేలా ఫారెస్ట్ అధికారులు సహకరించాలని కోరారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రామచంద్రపేటలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. క్వారీలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. స్కూల్తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల పక్కనే క్వారీలు ఉండడంపై ఆగ్రహించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ సూర్యకళ గ్రామానికి చేరుకుని ప్రజలతో చర్చించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం క్వారీ నిర్వహణకు అనుమతులు ఇచ్చినట్టుగా చెప్పారు ఆర్డీఓ. అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తుల్ని కోరారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో ఎర్రకాలువకు వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. రహదారులపై నుంచి వస్తున్న వరద ప్రవాహం నిమ్మదించింది. ఎర్రకాలువ వరద కారణంగా 8,000 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. ఇక 100 ఎకరాల్లో పంట నీట ముంపిలో ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతోటి కర్నూలు జిల్లా సుంకేశ్వర బరాజ్కి వరద పెరిగింది. ఇవాళ సాయంత్రంలోపు ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు.
అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో వరదలు ఏమాత్రం తగ్గడం లేదు. వరదల ధాటికి శబరి ఒడ్డు గ్రామస్తులు ఇళ్లు ఖాళీ చేశారు. కూనవరం విజయభాస్కర్ కాలనీ, బీఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇప్పటికే 4 మండలాల్లోని 177 గ్రామాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. 54 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ వరద ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్ దినేష్ కుమార్. వరద సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. శబరి ఒడ్డులో వరద బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని ధైర్యమిచ్చారు. వరద బాధితులకు సకాలంలో సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. బాధితుల కోసం వచ్చే 2 నెలలకు సరిపడా 11,032 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా సీతానగరం శివారు భీమునిపాదం జలపాతం జలకళ సంతరించుకుంది. జలపాతపు సోయగాలు చూసేందుకు పలు జిల్లాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. ఉత్తర కోస్తా అంతటా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. వచ్చే 4 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది ఐఎండీ. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీడిమెట్లలో నివాసముంటున్న మురళి 3 రోజులుగా ఇంటికి రాలేదు. మురళి కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడని ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లినట్టు చెప్పింది భార్య. ఆమె ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వేమ్సూరు మండలంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ఆసుపత్రిపై డిఎంహెచ్ఓ దాడులు చేశారు. మరలపాడులో అనధికారికంగా కొనసాగుతున్న 6 పడకల ఆసుపత్రికి నోటీసులు ఇచ్చారు. ఆసుపత్రిలో డాక్టర్ లేకుండానే రోగులకు వైద్యం చేస్తున్నట్టు గుర్తించి నోటీసులు ఇచ్చారు. అర్హత లేకున్నా కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు నిర్వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లిలో ఓ వాటర్ ప్లాంట్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. 10 రోజుల క్రితం సుంకేశ్వరిలో కలుషిత నీరు తాగి 75 మందికి పైగా అనారోగ్యం బారిన పడ్డారు. విరేచనాలతో 4 బాలిక చనిపోయింది. అందుకు రసూల్ మినరల్ వాటర్ ప్లాంట్ కారణమంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తేల్చారు. వారి నివేదిక ఆధారంగా రెవెన్యూ అధికారులు ప్లాంట్ సీజ్ చేశారు. జనగామ జిల్లా జఫర్గఢ్ ఎస్ఐ రవిని సస్పెండ్ చేశారు అధికారులు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. 7 క్రితం ఓ కేసు విచారణలో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలతో ఆయనపై వేటు వేశారు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి నిందితులకు సహకరించినట్టు వచ్చిన ఆరోపణలపై విచారించారు. ఆరోపణలు నిజమేనన్న నివేదిక ఆధారంగా రవిని సస్పెండ్ చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో వారాంతపు సేవల్లో భాగంగా భ్రమరాంబ సమేత మల్లన్న స్వామికి సహస్ర దీపాలంకరణ చేశారు. అంతకుముందు ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజల నడుమ దీపాలంకరణ వేదికపైకి తీసుకొచ్చారు. వేద మంత్రాలతో హారతులిచ్చి 1000 దీపాలను వెలిగించారు. దీపార్చన ముగిసిన తర్వాత స్వామివారిని వెండి రథంపై ఊరేగించారు. వేడుకకు ఈవో పెద్దిరాజుతో పాటు భక్తులు హాజరై రథాన్ని లాగారు. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో శివకేశవుల కళ్యాణం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణానికి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. తాళ్లపాక కీర్తనలతో హోరెత్తించారు. ఏకపీఠంపై శివకేశవుల కళ్యాణం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. టీటీడీ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం శివపార్వతులు భూదేవి సమేత చెన్నకేశవ స్వామికి కళ్యాణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మునుగోడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ బాలికల గురుకులాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. భోజన వసతి, నిద్రించే గదులు, వాష్రూమ్స్, బాత్రూములు అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలులో ఫినాన్స్ కంపెనీ నడుపుతూ అధిక వడ్డీ ఆశ చూపి 100 మందికి కుచ్చు టోపి పెట్టాడు మోసగాడు. 150 మంది నుంచి 50 కోట్లకు పైగా వసూలు చేసి నిండా ముంచాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు సాయిబాబాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితులకు న్యాయం చేస్తామని హామీచ్చారు ఎస్పీ వైభవ్ రఘునాథ్. మంచిర్యాల జిల్లా ముల్కలపేటలో వరద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కల్పించింది. ప్రాణహిత నది ఉధృతి నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల్లో ప్రాణనష్టం లేకుండా తీసుకోవాల్సిన చర్యలను కళ్లకు కట్టినట్టు చూపారు. ఈదురుగాలులు వీచేటప్పుడు ఏం చేయాలో వివరించారు సిబ్బంది. అవగాహన కార్యక్రమానికి డీసీపీ భాస్కర్ హాజరై ఎన్డీఆర్ఎఫ్ సేవలను అభినందించారు. రుణమాఫీపై స్పష్టత, కాళేశ్వరం నీటి ఎత్తిపోతల అంశాల్లో కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు.
దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవడంతో మేడిగడ్డ ప్రాజెక్టుకు లక్షల క్యూసెక్కుల నీరొస్తోందన్నారు. నీరంతా సముద్రం పాలవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ఒక్క మీటర్ నొక్కితే 2 TMCల నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసే అవకాశం ఉన్నా నీటిని కాలువల ద్వారా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. బొగ్గు గనుల వేలంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే గనుల వేలం జరుగుతోందన్నారు. పారదర్శకంగా వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేలంలో అక్రమాలకు తావులేదన్నారు కేంద్ర మంత్రి. సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కన్వర్ యాత్ర సందర్భంగా దారి పడవున షాప్ యజమానులు నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఆగస్టు 15న ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీతో నిరసన తెలపనున్నారు రైతులు. భారతీయ కిసాన్ యూనియన్ ఈ విషయాన్ని ప్రకటించింది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. గతంలో ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర దువారాన్ని రేపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఛత్తీస్గఢ్లో 3 రోజుల క్రితం గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. వర్షాల కారణంగా జవాన్లను అక్కడి నుంచి తరలించడం సాధ్యం కాలేదు. పోలీసు బలగాలు అడవిలో చిక్కుకోవడంతో వారిని చాపర్ల సాయంతో అక్కడి నుంచి తరలించింది రెస్క్యూ టీమ్. గుజరాత్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు నీటి మునిగాయి. సూరత్లో కురిసిన ఎడతెరిపి లేని వానలతో రహదారులన్నీ వరదలతో నిండిపోయాయి. పోర్బందర్, సూరత్, జానాఘట్, వడోదర తదితర జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. సూరత్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ నదుల్లో మారిపోయాయి. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో జనం నానాతంటాలు పడుతున్నారు. వరదలతో పలు రైళ్లను రద్దు చేశారు. పోర్బందర్లో 24 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఇండియానా చర్చ్ స్ట్రీట్లోని ఒక నైట్ క్లబ్లో కాల్పులకు తెగబడ్డాడు దుండగుడు. ఈ కాల్పుల్లో 3 మృతి చెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి దుండగుడు పరారయ్యాడు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అమీర్ ఖాన్ తోటి వైవాహిక జీవితానికి స్వస్తి పలకడంపై స్పందించారు ఆయన మాజీ సతీమణి కిరణ్ రావు. తానిప్పుడు ఆనందంగా ఉన్నా అన్నారు. విడాకుల తర్వాత కుంగిపోలేదని చెప్పారు. ఇరు కుటుంబాలు తనకు అండగా నిలిచాయని తెలిపారు. 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలనుకున్నప్పుడు కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా వచ్చే విమర్శలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు నటి జాన్వీ కపూర్. సోషల్ మీడియా కల్చరే అలాంటిదన్నారు. పొగిడిన వారే మరో సందర్భంలో దుమ్మెత్తిపోస్తారన్నారు. వాటిని పట్టించుకోకూడదన్నారు జాన్వీ కపూర్. అజిత్ కుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న సినిమా విడాయు మర్చి మిగులు తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శ్రీలంకకు చేరుకుంది టీమిండియా. ఈ నెల 27 నుంచి 3 వన్డేలు 3 T20ల సిరీస్ ఆడనుంది భారత్. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని బృందం శ్రీలంకకు వెళ్లింది. 3 వన్డేల సిరీస్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో, 3 T20ల సిరీస్ పల్లెకిలలో జరుగుతుంది. మహిళల ఆసియా కప్ T20 టోర్నమెంట్లో వరుస విజయాలతోటి దూకుడు మీదన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ గ్రూప్ ఏ చివరి లీగ్ మ్యాచ్లో ఇవాళ నేపాల్తో తలపడనుంది. ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచిన హర్మన్ ప్రీత్ బృందం ఇవాళ నేపాల్ను చిత్తు చేసి సెమీఫైనల్కు దూసుకెళ్లాలని భావిస్తోంది. తొలి 2 మ్యాచ్ల్లో టాప్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సత్తాచార్య, స్మృతి మంధాన, షెఫాలి వర్మ, రిచా ఘోష్, హర్మన్ ప్రీత్ అదరగొట్టారు. భారత్ను నిలువరించడం నేపాల్కు కష్టమైంది.